ప్రభుత్వ విప్ యామిని బాల, ఎమ్మెల్సీ సమంత కుమారి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డేగల కృష్ణమూర్తి, సమన్వయకర్త అశోక్ల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడానికి సీఎం చంద్రబాబు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టారని, ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, నూతన గృహాలు, ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం కల్పించడమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని తెలిపారు. పెన్షన్ వస్తుంది పెన్షన్ ఎంత నడుచుకుంటారు అది? వెయ్యి రూపాయలు. ఎవరిలే కొడుకు? కొడుకు కాదు, నీ దగ్గర ఉంటుంది కదా అంటున్నా. నీకెళ్ళి ఇచ్చేది మళ్ళీ కొడుకు తీసుకో, పడుకో. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఇంటి ఇంట తెలుగుదేశం కార్యక్రమంలో సింగనవల్ల మండలం ఉమ్మేపల్లి గ్రామాన్ని ఈరోజు ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు, పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ప్రకటించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు అందాయా, అందినటువంటి గృహాలు ఎన్ని, సమస్యలు అంటే ప్రాథమికంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమి, ఇంకా ఎవరైనా కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేమి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరించాలి. ప్రతి ఇంటిని కూడా సందర్శించి, ప్రతి కుటుంబాన్ని కూడా మేము సందర్శించి వారి సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబం పొందినటువంటి పెన్షన్ అయితేనేమి, రైతు రుణమాఫీ, అదేవిధంగా నూతన గృహాలు, ఇన్పుట్ సబ్సిడీ, ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు, ఇవన్నీ కూడా సక్రమంగా అందాయా, అర్హులైన వారికి అందాయా అన్నటువంటిది తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉమ్మేపల్లి గ్రామంలో దాదాపుగా 33 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయడం జరిగింది. గతంలో అప్పుడు ఉన్నటువంటి మంత్రి వర్యులు శమంతకుమారి, ఇప్పుడు ఉన్నటువంటి అమ్మ ఎమ్మెల్సీ గారు వేసినటువంటి రోడ్ల తర్వాత, తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే
ఈ గ్రామానికి తాగునీరు అందివ్వడం జరిగింది. ముఖ్యంగా 20 లక్షలు ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద మనం కేటాయించడం జరిగింది. ఈరోజు సందర్శించి మనం గుర్తించినటువంటి అంశాలన్నీ కూడా ఏమంటే, ఇంకా కొద్దిపాటిగా 10 ఇళ్ళ వరకు ఇంకా 7-8 మంది పెన్షన్స్ వస్తే, అంటే వారికి ఇంకా వయసు లేనటువంటి వారు, మెడికల్ సర్టిఫికేట్ లేనటువంటి వారు ఉన్నారు, వారిని కూడా పరిగణలో తీసుకొని కొత్తగా వేసినటువంటి రోడ్ బోత్ సైడ్స్, అంటే కుడి ఎడమగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది అడగడం జరిగినారు. కాబట్టి ఇవన్నీ కూడా రాబో దినాల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. రాబో దినాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని, సంపూర్ణ గ్రామీణ అభివృద్ధికి మేమందరం కూడా తోడ్పడతామని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా సింగన్మల మండలానికి మనము ఈ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు ఎమ్మెల్యేగా అన్నప్పుడు, ఇది చిరకాల కోరిక సింగన్మల మండలం వారికి. 5th డిస్ట్రిబ్యూటర్ అన్నది మనకున్నటువంటి 28 డిస్ట్రిబ్యూటర్లో కూడా అత్యంత పొడవైనది. ముఖ్యంగా ఎక్కువ గ్రామాలను కలుపుతూ పోయేది 5th డిస్ట్రిబ్యూటరీ. అది టెండర్లు జరిగినాయి. త్వరలోనే మనము ఎర్రగుంట నుంచి సల్కం చెరువు వరకు కూడా మనం ఈ నీటిని త్వరితగతిన కాలువ అంతా కూడా వైడనింగ్ చేసి శుభ్రంగా నీరు నిర్ణీత సమయంలో చెరువులన్నింటికి నింపుతూ అటు తాగునీరు ఇటు సాగునీరు కూడా అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సింగన్మల గాడిదిన్న మండలానికి ఆర్డబ్ల్యూ స్కీమ్ కింద మనం 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం. ఈ సింగన్మల నియోజకవర్గానికే బిట్వెన్నార్ ద్వారా 0.4 TMC వాటర్ మనం తాగునీటికి జీవో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 150 కోట్ల రూపాయలతోటి తాగునీటి కొరకు ఇంటింటికి కొలాయి అన్నటువంటి విధంగా కార్యాచరణ రూపొందించబడింది. ప్రపోజల్స్ అన్నీ కూడా పోయినాయి. DPR కూడా మేము పంపించడం జరిగింది. త్వరలోనే ENC గారు కూడా ఫైనలైజ్ చేసి ప్రతి ఇంటికి కొలాయి తాగునీటి సమస్యను తీర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లా నీటి ఎద్దడికి కరువు జిల్లాగా మారుతున్న సమయంలో దేవుని అనుగ్రహం వల్ల 10 రోజులుగా తెలిపిలేని వాన రావడం వల్ల జిల్లా అంతా కూడా పుష్కలంగా నీరు రావడం జరిగింది. ఏ గ్రామం కానీ, ఏ కుంట కానీ, ఏ చెక్ డ్యామ్ కానీ, ఏ చెరువు కానీ నీరు లేదు అనే విధంగా పుష్కలంగా నీరు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా దేవునికి చాలా వాళ్ళ హర్షాతిరేకలతో మరి గంగమ్మ పూజలు చేయడం, దేవునికి మొక్కోవడం కూడా జరిగింది. అందుకు సంప్రదంగా దేవుని ప్రార్థిస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన చల్లని చూపు వల్ల ఈరోజు దేవుడు కూడా ఈ యొక్క వాన అనుగ్రహించినాడని నేను భావిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కొరకు, ప్రజల చేత చేయబడతా ఉన్నాయి. ప్రజల కొరకు ఈరోజు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అనేకంలో ముఖ్యంగా మొన్న 3వ విడత రుణమాఫీ కూడా జరిగింది. 50,000 రుణమాఫీ మొట్టమొదటే జరిగింది. మరి 1.5 లక్షకు 3 విడతలుగా కూడా ఇవ్వడం జరిగింది. 3వ విడత కూడా ఈ వారంలో జరిగింది. ఇక 4వ విడత కూడా త్వరలోనే జరుగుతుంది. ఏ ఒక్క ప్రజలు కూడా ఇల్లు లేదని కానీ, వృద్ధులు పెన్షన్ లేదని కానీ, మరి సీసీ రోడ్లు లేవని కానీ గ్రామంలో నీళ్ళ కొరత ఎక్కడ కూడా లేదు. ఇక రాబోయే దినాల్లో ఆరుతడి పంటలకు నీరు ఇవ్వమని ప్రజలు అడుగుతూ ఉన్నారు. త్వరలోనే అధికారులకు తెలియజేసి ఈ యొక్క గ్రామాల్లో పంటలు నిండిన చోట, పంట నష్టపోయిన చోట ఆ పంట అంతా ఊడ్చుకున్న తర్వాత తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వ తరఫున మాట్లాడి ఆరుతడి పంటకు నీరు ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం.